చెత్త, ఎక్కడ చూసినా చెత్త, ఇంట్లో చెత్త, ఇంటి బయట చెత్త, ఇంటి వెనకాల చెత్త, రోడ్డు పక్కల చెత్త, ఎటు చూసినా చెత్త. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ప్లీజ్. పాపకు చిన్న జ్వరమే, అంత కంగారు పడాల్సిన లేదు. మందులు వాడితే తగ్గిపోతుంది. మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి, మీ ఇంట్లో కానీ మీ పరిసరాల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మొత్తం పరిశుభ్రంగా ఉంచుకున్నారనుకో ఈగలు అనేవి దోమలు అనేవి రాకుండా ఉంటాయి. మనం శుభ్రంగా ఉండడం కాదు, మన చుట్టుపక్కల మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదీరా ఫస్ట్, ముందు అదీరా. నీ ఇంటి చెత్తనే నీకు ఇంత కంపు కొడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నీకు తెలుసా? నా చెత్త నా ఇష్టం, నేను ఎక్కడన్నా వేసుకుంటాను, నీకెందుకు? నీలాంటి వాళ్ళు ఉండడం వల్లనేరా. చిన్న చెత్తే కదరా, ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? చెత్త అనే నువ్వు చిన్న సమస్య అనుకోవచ్చు, అది పెద్ద సమస్య. దీనివల్ల డెంగ్యూ మలేరియా అనే రోగాలు వచ్చి మనుషులు చనిపోతున్నారా? ఇప్పుడున్న మన సొసైటీలో మనుషుల ప్రాణాల కంటే రోగాలే ఎక్కువైతున్నాయి. అవతల ఒక ప్రాణం పుట్టిబిట్టులాడుతుంటే ఇవతల కొత్త కొత్త రోగం పుట్టుకొస్తుందిరా. ఇప్పటికైనా మారండి, మంచి మనుషుల్లా ఉండండి.
నీవు మారు, నీ మాటే కుటుంబం మారుతుంది, ఈ సొసైటీ మారుతుంది, స్టేట్ మారుతుంది, ఈ దేశం కూడా మారుతుంది. మార్పు నీతోనే రావాలి, నీతోనే మొదలవ్వాలి. జై హింద్.